నమస్తే. చాలా కీలకమైన పరిణామం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటుంది. హైడ్రా ఎయిర్పోర్ట్ను మరియు తన ఫామ్ హౌస్ కూలగొట్టొద్దని ప్రతీప్ రెడ్డి, కన్స్ట్రక్షన్స్ అధినేత ప్రతీప్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ వేసిండు. అసలు ఎవరి ప్రతీప్ రెడ్డి, ఎందుకు హైడ్రాకు ఉన్న లీగల్ స్టేటస్ని క్వశ్చన్ చేస్తుండు? అసలు వేసిన పిటిషన్ ఏంది? దాని మీద తెలంగాణ హైకోర్టు అన్న అంశాలు ఏంది? చాలా కీలకంగా మారింది. రెండు తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం విచారణ కూడా జరుగుతుంది ఆ మ్యాటర్ పైన. అసలు ఎవరి ప్రతీప్ రెడ్డి? మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో జన్వాడ 111 జీవో పరిధిలో అప్పటి మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక నిర్మాణం చేపట్టిండు. ఆ నిర్మాణమే జన్వాడ ఫామ్ హౌస్గా తెలంగాణ రాష్ట్రంలో అందరికీ సుపరిచితంగా తెలిసిన పేరు. అసలు ఆ ఫామ్ హౌస్ నాది కాదని, అది ఓన్లీ ప్రతీప్ రెడ్డి అనే ఒక కన్స్ట్రక్షన్ సంస్థ ఎండి ప్రతీప్ రెడ్డి గారి దగ్గర నుంచి నేను లీజుకు తీసుకున్నా అని కేటీఆర్ గారిని తమ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి, నా జన్వాడ ఫామ్ హౌస్ కూలగొట్టేది ఉంటే కూలగొట్టండి, ఎక్కడనైనా చట్ట విరుద్ధంగా నేను నిర్మాణం చేపట్టినట్టయితే, లేకపోతే నా మిత్రుడు నిర్మాణం చేపట్టినట్టయితే కూలగొట్టడానికి నేను రెడీ ఉన్నా. అది బఫర్ జోన్లో ఉన్నా, 111 జీవో పరిధిలో ఉన్నా, ఎక్కడనన్నా అంటే ఎంక్రోచ్మెంట్ చేసి నేను కట్టినట్టు నిరూపించినా, లేకపోతే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నా కూల్చివేతకు నేను సిద్ధం. కానీ అదే బఫర్ జోన్లో తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత రెవెన్యూ మంత్రి మరియు చాలామందికి సంబంధించిన పెద్ద పెద్ద నిర్మాణాలు కూడా కొలువై ఉన్నాయి, మరి అవిటిని ఎప్పుడు కూలగొడతారని రాష్ట్ర ప్రభుత్వానికి కల్వకుంట్ల తారక రామారావు ఒక డైరెక్ట్ క్వశ్చన్ చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? 111 జీవో పరిధిలో అందరూ దొంగలేనా? రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక అన్అఫీషియల్ ఫామ్ హౌస్ ఉంది, ఆ ఫామ్ హౌస్ని ఎప్పుడు కూడా కొడతారని చెప్పి కాసేపటి క్రితమే ఇంతకుముందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారు మాట్లాడడం జరుగుతుంది. కేటీఆర్ గారు వైఖరి చూస్తే ఏమన్నదంటే, ప్రెస్ మీట్లో కూలగొట్టురు అని అంటుండు, ఎవరైతే లీజుకి ఇచ్చిండో ఆయనతో హైకోర్టులో పిటిషన్ వేయిస్తుండు. ఇలా మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో జన్వాడకు సంబంధించిన నా ఫామ్ హౌస్ కూలగొట్టద్దు, ఏదన్నా ఉంటే దాని చట్టబద్ధతను నేను అన్ని విధాలు కూడా కరెక్ట్గా కట్టుకున్నా, రేపు సాయంత్రం వరకు ఎలాంటి కూల్చివేతలకు ఆదేశాలు ఇవ్వకండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ప్రతీప్ రెడ్డి అయితే పిటిషన్ వేసుకున్నాడు. పిటిషన్ వేసుకోవడమే కాకుండా తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ విచారిస్తున్న సందర్భంగా లేవనెత్తిన చాలా కీలకమైన అంశం ఏంది అంటే, అసలు హైడ్రాకు ఉన్న లీగల్ స్టేటస్ ఏంది? అంటే లీగల్ స్టేటస్, చట్టబద్ధత ఏమున్నది హైడ్రాకు? నిజంగా ఏ అక్రమ నిర్మాణం అన్నా కానివ్వండి, ఖచ్చితంగా కూడా ఏ రోజైతే అక్రమ నిర్మాణం చేపట్టినో ఆ రోజు కూలగొడితే ఏం కాదు. కూలగొట్టి చాలా రోజుల తర్వాత అక్కడ నిర్మాణాలు చేపట్టి కొందరు చేతులు మారిన తర్వాత ఇళ్ళలో పోయి వితౌట్ నోటీసు, అంటే నోటీస్ ఇచ్చి వాళ్ళు కోర్టులు అప్లై చేసుకున్నా కూడా టైం ఇవ్వకుండా బుల్డోజర్ను పెట్టి కూలగొడుతురని చెప్పి ప్రతీప్ రెడ్డి గారి తరఫున లాయరు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వాళ్ళు తెలియజేశారు. దీని మీద అసలు హైకోర్టు షాక్ అయింది. కనీస చట్ట ప్రక్రియ ఫాలో కాకుండా ఏ విధంగా కూలగొడుతురు? మాకు 24 గంటల సమయంలో ఈ జన్వాడ ఫామ్ హౌస్ పైన ఎలాంటి కూడా చర్యలు తీసుకోవద్దు, త్వరలోనే పూర్తి నివేదికని, అంటే హైడ్రాకు ఉన్న లీగల్ స్టేటస్ ఏంది, అసలు ఏ విధంగా ఈ హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఈ హైడ్రాను ఏర్పాటు చేయడానికి అవసరం ఉన్న ప్రత్యేకత ఏమున్నది, ఇప్పటికిప్పుడు హైడ్రా ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మున్సిపాలిటీల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేయాల్సిన అవసరం ఏమున్నది? నిజంగా హైడ్రా అక్రమార్కులే కూలగొడుతుందా, లేకపోతే ఈఎంఐలు కట్టుకుంటారో కూలగొడుతుందా? చిన్న చిన్న సంస్థలల్లో పనిచేసి కొంచెం కొంచెం జాగాలు భూములు కొనుక్కొని ఏదో అక్రమ నిర్మాణమో సక్రమ నిర్మాణమో ఒకటి చేపట్టిరు, చేపట్టినాడు ఈ మున్సిపల్ అధికారులు, ఈ అడ్మినిస్ట్రేషన్ అంతనే కదా వాళ్ళకు పర్మిషన్స్ ఇచ్చింది. పర్మిషన్స్ ఇచ్చినా లేని అబ్జెక్షను ఇయ్యలు ఎట్లా వచ్చింది, ఇయ్యలు ఎట్లా కూలగొడతారు? ఈ అన్ని అంశాల మీద కీలకంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో చర్చ జరుగుతుంది. అసలు మనం చూడాల్సిన విషయం ఏంటంటే, హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఎంతవరకు ఉన్నది, అసలు ఈ హైడ్రా చట్టబద్ధత తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ముందట ఉంటుందా, లేకపోతే హైకోర్టు ఈ హైడ్రాని క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉన్నదా అని ప్రాథమికంగా ఒక ప్రశ్న అయితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లేవనెత్తింది. ఈ చర్చ ఎక్కడికి పోతుంది, లేకపోతే ఈ
ఒక ఈ విచారణ అంతా కూడా హైడ్రా రద్దు దాకా పోతుందా? చాలా వరకు హైడ్రా మీద వస్తున్న విమర్శలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే కానీ, ప్రభుత్వంలో పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్న వాళ్ళే కానీ, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీలే కానీ కూలగొట్టకుండా హైడ్రా కమిషనర్ మీద, హైడ్రా ఆర్గనైజేషన్ మీద తీవ్రమైన ప్రెషర్ వస్తుంది. ముఖ్యమంత్రి లెవెల్లో ఈ ప్రెషర్ని కొందరు నాయకులు బిల్డప్ చేసి ముఖ్యమంత్రి గారిని ప్రెషర్ చేస్తున్నారు, హైడ్రాని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఒక మీడియా సర్కిల్స్లో కానీ లేకపోతే పొలిటికల్ సర్కిల్స్లో కానీ ఈరోజు ఉదయం నుంచి ఉన్న చర్చ ఇదే. హైడ్రాని కంట్రోల్ చేస్తున్నారు, హైడ్రా పని అయిపోయింది అని ఇట్లాంటి విషయాలన్నిటి మీద చర్చ జరుగుతుంది. సరే, ఎంతవరకు ఇలీగల్ స్టేటస్ ఉందంటే, కేటీఆర్ గారేమో ఇప్పుడు ఈ నా జన్వాడ ఫామ్ హౌస్ని కూలగొట్టురనేమో ప్రెస్ మీట్ పెట్టి అంటుండు. మళ్ళా ఎవరైతే జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించిన యజమాని ఉన్నాడో, ప్రతీప్ రెడ్డి కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీ ప్రతీప్ రెడ్డి గారిని తీసుకుపోయి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ వేయించిండు. ఏమని? నా నిర్మాణం సక్రమమైనదే కాబట్టి ఖచ్చితంగా కూడా దీన్ని కూలగొట్టడానికి లేదు, నాకు ఏదైనా ఉంటే నేను నిరూపించుకోవడానికి సమయం ఇవ్వండి, నేను బఫర్ జోన్లో లేను, నేను 111 జీవో పరిధిలో అక్రమ నిర్మాణం చేపట్టలేదు, నేను ఎఫ్టిఎల్ పరిధిలో ఎట్లాంటి నిర్మాణం కూడా అంటే చట్టవిరుద్ధంగా ఏది కూడా చేపట్టలేదు కాబట్టి నా ఫామ్ హౌస్కి తాత్కాలికంగా హైడ్రా నుంచి కూలగొట్టకుండా ఒక రక్షణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టుని వారు అప్రోచ్ కావడం జరిగింది. ఇదే ప్రెస్ మీట్లోనేమో ఈయన అంటాడు, అది తప్పైతే నేనే నిలబడి కూలగొట్టిస్తా, మరి నా దోస్తున్నాను ఏమని అన్నా కానీ సరే, ఏదైనా అక్రమ నిర్మాణం ఉంటే మంచి జరిగేదైతే అందరికి మంచిదే కదా అని చెప్పి కల్వకుంట్ల తారక రామారావు గారు అంటారు. కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా లేవనెత్తిన ప్రశ్నలలో 100% వాస్తవం ఉన్నది, నిజం నిజమే. అది మంత్రి మాజీ మంత్రి చెప్పినా ప్రస్తుత మంత్రి చెప్పినా. మరి ఈ సవాల్, కేటీఆర్ చేసిన సవాల్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ లేకపోతే రెవెన్యూ మంత్రి కానీ ఎక్కడ వరకు స్వీకరిస్తారు? ఆయన అంటుండే మీకు కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, నేను కూడా దోసుకుపోయి చూపిస్తా, మరి అవిటిని కూలగొట్టినాకనే ఈ జనవాడ ఫామ్ హౌస్ కూలగొడడం, ఎందుకంటే మంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే మనకు కూడా మంచిగా ఉంటుంది కదా అని ఆయన అంటుండు. మరి ఏది నిజం, ఎవరు ఫామ్ హౌస్ కూలుతుంది, ఎక్కడ ఫామ్ హౌస్లు కూలుతాయి, లేకపోతే అందరికీ అందరూ దొంగలేనా? అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారంలో లేనప్పుడు ఒక లెక్క, కేవలం పేద ప్రజలే మాత్రమే ఈ హైడ్రా కూలగొడుతుందా, లేకపోతే నిజంగా ఏదైనా అక్రమ నిర్మాణమైనా కూలగొడుతుందా? అసలు ఏం జరుగుతుంది ఒకసారి చూస్తే, జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయొద్దంటూ ప్రతీప్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అసలు హైడ్రా లీగల్ స్టేటస్ ఏంటి, హైడ్రా విధి విధానాలు ఏంటి, ఏ ప్రాతిపదికన హైడ్రాను ఏర్పాటు చేశారు అని హైకోర్టు న్యాయమూర్తి గారు హైడ్రాపై ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే రేపటి వరకు జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత చేపట్టద్దు అని హైకోర్టు ఆదేశించింది. అనంతర విచారణ మధ్యాహ్నం 2:15 వాయిదా వేస్తూ జిహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఉన్న 60 వరకు చెరువులు, కుంటలు కబ్జాకు గురైనట్టు హైడ్రా అధికారులు పక్కా లెక్కలు తేల్చారు. అక్రమ నిర్మాణాల నిర్మూలనే ధ్యేయంగా హైడ్రా యాక్షన్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆఫీస్పేట్ డివిజన్ వైశాలి నగర్ ఎల్టీఎఫ్లో నిర్మించిన 3 నిర్మాణాలను నీలమట్టం చేశారు. అదేవిధంగా గాజుల రామారాం, రాజేంద్ర నగర్, శాస్త్రిపురం, మెడిచల్, బాచుపల్లి, ఎర్రకుంటాల్లో మిగతా చోట అక్రమ నిర్మాణాలు కూల్చివేతలకు హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. అసలు హైడ్రా దూకుడుకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కళ్ళెం వేయబోతుందా? లీగల్ స్టేటస్ లేకుండా, లేకపోతే విధి విధానాలని సరిగ్గా రూపొందించకుండా ఏదో నా మాత్రం చర్యలో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా నియమించి ఒక హడావిడిని క్రియేట్ చేసి, లేకపోతే ఏమన్నా అక్కడ ఉన్న లోకల్స్ని ఏమన్నా బెదిరియడానికి ప్రయత్నిస్తుందా అనే చాలా అంశాలపైన చర్చ జరగాల్సింది. మరిన్ని కీలక అంశాల కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.